ఇక బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే, తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే నిందితుడిగా కొనసాగుతున్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్రావు పిటిషన్ పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పిఎస్లో నిద్రపోవటానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలాగా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్రావు కోరారు. దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే సమాచారం అందించినందుకు కస్టడీ రద్దు చేయాలని కోరారు. ఇక ఇంట్రాగేషన్లో ఏఎస్పీ డి రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారని ప్రణీత్రావు న్యాయవాది తెలిపారు. రెడీగా విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించాలి ప్రణీత్రావుని అని చెప్పేసి అయితే, అలాగే ప్రణీత్రావు పిటిషన్లో ఈరోజు అయితే హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఏవిటిని కూడా పాటించలేదు అని చెప్పేసి, అలాగే ప్రణీత్ పిటిషన్ పైన ఇవాళనైతే హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రణీత్రావు విషయం ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? రైట్ మమతా, ఈ కేసులో చూసుకున్నట్లయితే చాలా మంది బడాబాబులు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో పోలీసులు కొంతవరకు ఇతని విచారణ కావచ్చు, ఇతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కావచ్చు కొంతవరకు గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలా వరకు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ పర్సన్స్ ను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వారి గురించి చాలా విషయాలను సేకరించిన తర్వాతనే వారిని కూడా విచారణకు హాజరుపరుస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఒకవేళ ప్రణీత్రావును బయట లీక్ చేస్తే కనుక ఈ యొక్క విషయం పైన పూర్తి స్థాయిలో పెద్దలకు తెలిసే అవకాశం ఉంది, వారి నుండి ఈ యొక్క కేసు తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దీనికోసమే తాము ఏదైతే ప్రణీత్రావు విచారణ ఉందో దాన్ని గోప్యంగా చేస్తున్నాము, తనకు సంబంధించిన వారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరెవరైతే పట్టుకున్నారో వారిని కూడా వీరు గోప్యంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ప్రణీత్రావు ఏదైతే కోర్టును ఆశ్రయించారో తనకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో మీడియాకి లీక్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఏమాత్రము ఈ కేసుకు సంబంధించిన విషయాలను పట్టించుకోకుండా తనని అరెస్ట్ చేయడం కావచ్చు, కస్టడీలోకి తీసుకోవడం కావచ్చు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా ప్రణీత్రావు చెప్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు మాత్రం తన కేసులో చాలా మంది బడాబాబులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇంత గోప్యంగా ఉంచుతున్నాము అని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవట్లేదు అనేసి చెప్పి, అలాగే పిఎస్లో నిద్రపోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు, ఇలా ఉంది అనేసి చెప్పి ప్రణీత్రావు అయితే మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? రైట్ మమతా, ఒక 2 డేస్ నుండి ప్రణీత్రావుకు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే మొన్న మాత్రం దాదాపు 12 గంటల పాటు ప్రణీత్రావుని అధికారులు విచారించడం అయితే జరిగింది. దీంతో అతనికి బ్యాక్ పెయిన్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. తన ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా ఈ కేసుకు సంబంధించి తనను టార్చర్ చేస్తున్నారు, కొన్ని విషయాలను ఒప్పుకోవాలి అంటూ కూడా చెప్తున్నారని అయితే ప్రణీత్రావు చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం లేదు, తనని ఏవైతే తనకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తూనే తన హెల్త్ గురించి చూసుకుంటూ కూడా ఈ యొక్క కేసులో పూర్తి స్థాయిలో తనకు సంబంధించిన చాలా విషయాలను పొందుపరుచున్న ఏదైతే డైరీ ఉందో ఆ డైరీను చూపిస్తూ దాని సాక్ష్యాల ఆధారంగానే తనని ప్రశ్నించడం కావచ్చు, తనకు సంబంధించిన వాళ్ళని ప్రశ్నించడం కావచ్చు చేస్తున్నామని ఇటు అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రణీత్రావు ఈ యొక్క కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తనకు బెయిల్ దొరికినా లేకపోతే కోర్టు నుండి ఇంకేమైనా సమర్లు దొరికినా కూడా ఆ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏ కొంత విషయం ఇక్కడ లీక్ అయినా కానీ తప్పకుండా ప్రణీత్రావు వచ్చేసి ఈ యొక్క కేసు నుండి బయటపడే అవకాశం ఉంది, చాలా విషయాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ విషయాన్ని కూడా బయటికి లీక్ చేయట్లేదని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.